ఈనాటి 73వ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాల సందర్భంగా యావత్ భారత జాతికి స్వతంత్ర భారత శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందరో మహానుభావుల త్యాగఫలం మరి ఈ స్వతంత్ర భారతదేశం ఆనాడు స్వతంత్ర సాధించడానికి ఏదైతే ఉందో ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేసి చేతి పాలవుతే సాధించిన స్వతంత్రానికి ఇది సమగ్ర భారతదేశ ఐక్యతకు మరి ప్రాణాలు అర్పించినటువంటి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు మరి భారత జాతికి ఆదర్శప్రాయులుగా నిలుస్తారని చెప్పని భావించక తప్పదు. ఈ 72 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో దేశం ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ భారత జాతి ఆనాటి నుండి ఈనాటి వరకు ఐక్యతగా నిలవడమే ప్రపంచ దేశాల్లో భారత జాతి ప్రతిష్టకు మరి గుర్తింపు అని చెప్పని భావించక తప్పదని చెప్పండి. ఇవాళ కశ్మీర్ సంబంధించి ఆర్టికల్ 370 రాజకీయ పార్టీలో భిన్నాభిప్రాయం వ్యక్తం కాబట్టి ఇలా కశ్మీర్ అంశం పూర్తిగా భారతదేశ అంతర్గత అంశం అండి. ఇలా కశ్మీర్ అంశాన్ని శాంతియుతంగా ప్రజాస్వామ్య రాజ్యాంగ బద్ధంగా పరిష్కరించుకునేటువంటి శక్తి ఇవాళ భారతదేశానికి ఉందని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. ఈ పరిస్థితులలో అటు కశ్మీర్ వంశానికి సంబంధించే కానీ భారతదేశ సమైక్యతకు సమగ్రతకు సంబంధించే కానీ పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశాలు ఏదైతున్నదో ప్రేలాపలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వీళ్ళ కశ్మీర్ వంశానికి ఐక్యరాజ్య సమితికి ఏ విధమైనటువంటి ఒక సంబంధం లేదు. ఐక్యరాజ్య సమితి ఏదైతుందో కేవలం ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి ఒక ఒప్పందాలను మాత్రమే సమీక్షించుకోగలుగుతుంది. కానీ వాళ్ళ కశ్మీర్ అంశం అనేది ఇది పూర్తిగా భారతదేశ అంతర్గత అంశం కాబట్టి దీని పట్ల జోక్యం చేసుకునేటటువంటి ఒక అధికారమే కానీ లేక అంశం కానీ అవకాశం కానీ అటు ఐక్యరాజ్య సమితియే కానీ ఇటు ప్రపంచ దేశాలలో ఏ దేశాన్ని కూడా లేదని చెప్పని నిర్ద్వందంగా
తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశాలను వీళ్ళు ఎదుర్కోవటానికి వీళ్ళు ఆనాటి నుండి ఈనాటి వరకు భారతదేశం సమాజం ఏ విధంగా ఐక్యతతో నిలబడ్డదో భవిష్యత్తులో కూడా అదే ఐక్యతను ప్రదర్శించి మరి ఉగ్రవాదాన్ని అణచివేయటానికి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీల ఆదర్శంగా యావత్ భారత సమాజం ముందుకుపోతుందని చెప్పని మనవి చేస్తూ ఈనాటి మరి 73 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మరొక్కసారి యావత్ భారత జాతికి మరి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి దేశ స్వాతంత్రం కొరకు ప్రాణాలు అర్పించినటువంటి ఆ మహానుభావులకు నివాళులు అర్పిస్తారు.